नमस्ते वेलकम टू सुमन टीवी इंडिया लार्जेस्ट डिजिटल मीडिया नेटवर्क मन तो आयुर्वेद वैद्य निपुण पंचकर्म स्पेशलिस्ट डॉक्टर राम कुमार गार सर नमस्ते सर नमस्ते सर सर इपड़ चाल मंदी वैट हेर अटे ग्रे हेर तो चाल मंदी इबंध पड़ती अच्छे वीरंता కెమికల్ ఓరియంటెడ్ డైస్ వైపే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే టైం లేకనో లేదంటే ఇన్స్టెంట్ రిజల్ట్ కోసమనో ఆ డైస్ వైపే ఎక్కువ ఫాలో అవుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు లేక ఆయుర్వేదంలో మనకి ఏమైనా బెస్ట్ హెయిర్ డే అనేది ఉందా నమస్తే అండి ఆయుర్వేదిక్లో గ్రే హెయిర్ని పాలిత్యం అనే పట్టుగారు పిలవడం జరిగిందండి పాలిత్యం ఒక వ్యాధి కింద తీసుకుంటారు ఈ పాలిత్యం రావడానికి కారణాలు కోపము అధిక వ్యాయామము సాల్ట్ ఎక్కువ తినడము గాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడము హెయిర్ హైజెనిక్గా మెయింటైన్ చేయకపోవడము హెయిర్కి న్యూట్రిషన్ ఆయిల్స్ అప్లై చేయకపోవడము ఇవి ప్రధాన కారణాలుగా ఉంటాయండి ఓకే ఈ పాలిత్యాన్ని మనం ఏ విధంగా గుర్తుపడతాము అంటే హెయిర్ స్ప్లిట్టెడ్ హెయిర్ అవుతుంది బ్రోకెన్ హెయిర్ ఉంటుంది గ్రేహిష్ హెయిర్ ఉంటుంది ఎల్లోయిష్ హెయిర్ ఉంటుంది హెయిర్ లైక్ వాటర్ వాటర్ లాగా వైటిష్ కలర్లో ఉంటుంది ఈ లక్షణాలన్నీ మనం పాలిత్యం కింద తీసుకుంటామండి ఓకే దీనికి ఆయుర్వేదం ప్రత్యేకమైన చికిత్స విధానాలు కూడా చెప్పబడ్డాయండి ఈ ప్రత్యేకమైన చికిత్స విధానాల్లో శిరో అభ్యంగం అనేది ప్రధానమైన ట్రీట్మెంట్ దాని తర్వాత నశ్యకర్మ అని చెప్పి ముక్కులో డ్రాప్ చేసే చికిత్స విధానం ఒకటి ఉంది శిరోధార చికిత్స విధానం ఒకటి ఉందండి వీటితో పాటు ఇప్పుడు మన ప్రజెంట్ పాపులేషన్లో ఎక్కువ వాడేది హెయిర్ డై అండి హెయిర్ డైలో ఆయుర్వేదిక్లో కొన్ని స్పెషల్ హెయిర్ డైలు కూడా వివరణ చాలా వివరణాత్మకంగా చెప్పబడింది ఇక్కడ మనకి ఆయుర్వేదిక్ హెయిర్ డైకి రిమైనింగ్ కెమికల్ హెయిర్ డేస్కి చాలా వ్యత్యాసం అయితే ఉంటుందండి ఈ కెమికల్ హెయిర్ డేస్ వాడడం వల్ల ఏంటంటే విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం చూడగలుగుతాము స్కిన్ ర్యాషెస్ రావడము స్కిన్ బ్లాకిష్ తలతో పాటు ఫేస్ కూడా బ్లాక్ పెయింటెడ్ వేసినట్టు కోటెడ్గా ఉండటము అలర్జీస్ రావడము ఐ అలర్జీస్ రావడము ఇచ్చింగ్ రావడము ఇంకా దాని కెమికల్ ఎఫెక్ట్ వల్ల సొరియాసిస్ వంటి స్కిన్ చర్మవ్యాధులు రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అని మనం ఫేస్ చేస్తూ ఉంటామండి లైఫ్ లాంగ్ వాడటం వల్ల చాలా ఎఫెక్ట్స్ కూడా వస్తాయి కదా సార్ దీర్ఘకాలంగా వాడడం వల్ల కెమికల్ డైస్ వల్ల కంప్లీట్ గా బాల్డ్ హెడ్ అనేది వస్తుందండి ఓకే అంటే మనం హెయిర్ కలరింగ్ వేసే ఏజెంట్ కంప్లీట్ హెయిర్ లేకుండా హెయిర్ లాస్ అయిపోతుందండి అలోపేషియా అంటాము బాల్డ్ హెడ్ ఏర్పడిపోతుంది వాళ్ళు అది గుర్తించుకోరు ఆ టెంపరీగా కలర్ వచ్చింది రంగు వచ్చింది బ్లాక్ అయింది అన్న ఈ టైప్ ఆఫ్ వ్యూలోనే పబ్లిక్ ఉంటారు కాబట్టి దీనివల్ల మనకి నష్టమే కానీ ఎటువంటి ఉపయోగం అయితే లేదండి అదే ఆయుర్వేదిక్లో మనకి స్పెషల్గా మనకి కొన్ని ఆమ్ల పౌడర్ వీటితో మనకి అద్భుతమైన ప్రొసీజర్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి అందరూ వేసుకుంటూ ఉంటారు హెయిర్ డై కింద వాడుతూ ఉంటారు అది కాకుండా మన ఇక్కడ ప్రొసీజర్ ప్రకారం సిస్టమేటిక్ పద్ధతిలో మనం స్టాండర్డైజేషన్ పద్ధతిలో ఇక్కడ మనం పూర్తిగా మనం డెమో ఇచ్చి ఇక్కడ వివరించడానికి ఇప్పుడు మనం తయారు చేయడానికి ఎలా తయారు చేసుకోవాలి ప్యాక్ ఎలా వేసుకోవాలి ప్యాక్ ఎంత చోపు ఉండాలి ప్యాక్ వేసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి వివరాలన్నీ మీకు ఇప్పుడు నేను క్షుణ్ణంగా మీకు ప్రాక్టికల్ వేలో డెమో ఇచ్చి చూపించడానికి నేను రెడీగా ఉన్నానండి ఓకే సార్ అదే ఇప్పుడు హెయిర్ ప్యాక్ వేసుకోవడంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అసలు ఎలా వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా దాన్ని క్లీన్ చేసుకోవాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి సో మా వ్యూవర్స్ కోసం వాటన్నిటినీ పూర్తిగా వివరిస్తున్నందుకు థ్యాంక్ యూ సార్ తప్పకుండానండి అన్నీ మీకు ఇప్పుడు క్షుణ్ణంగా వివరించి చూపించగలుగుతాను ఓకే సార్ ఆయుర్వేదిక్లో ముఖ్యమైన ప్రాముఖ్యం చెందిన బెస్ట్ హెయిర్ డైని ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నానండి ఇందులో ఈ హెన్నా పౌడర్ వచ్చేసి మనకి డాండ్రాఫ్లో ఉపయోగపడుతుంది హెయిర్ కలరింగ్లో ఉపయోగపడుతుందండి హెయిర్కి తల్ల ఏమైనా ఎటువంటి ఏమైనా పుండ్లు ఉన్నా వాటి హీలింగ్ కూడా ఉపయోగపడుతుంది ఓకే ఆమ్లా పౌడర్ వచ్చి యాంటీ ఆక్సిడెంట్ కూలింగ్ ప్రాపర్టీ ఉంటుందండి గ్రే హెయిర్ ముఖ్యంగా ఓవర్ హీట్ వల్లే వస్తుందండి హీట్ ఎక్కువ అయిపోవడం వల్ల హెయిర్ బ్లాక్ హెయిర్ కూడా వైట్ హెయిర్ కింద టర్న్ అవుతుంది దాన్ని ఇది ఆమ్లా పౌడర్ అరెస్ట్ చేస్తుందండి కూలింగ్ ప్రాపర్టీ వల్ల దీనికి కూడా డైయింగ్ ప్రాపర్టీ ఉంటుంది ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం వల్ల హెయిర్ గ్రోత్లో కూడా ఉపయోగపడుతుందండి తర్వాత వచ్చి ఇండిగో పౌడర్ ఇది బెస్ట్ కలరింగ్ ఏజెంట్ అండి ఈ రెండింటికన్నా ఇండిగో పౌడర్ పవర్ఫుల్ కలరింగ్ ఏజెంట్ ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇది నీలి ఆకు అంటాము ఇది ఒక ఆకు నుంచి మనం తీసుకుంటాము ఈ చూర్ణాలతో పాటు మనకి కావాల్సింది ఆవు పాలు అండి ఆవు పాలు యొక్క ఉపయోగం ఏంటంటే మినరల్స్ విటమిన్స్ చాలా ఎక్కువగా అధికంగా ఉంటాయి న్యూట్రిషన్ హెయిర్కి ఇంకోటి గ్రోత్ హెయిర్ గ్రోత్లో కూడా మనకి యూజ్ అవుతుంది హెయిర్ సిల్కీగా సాఫ్ట్గా రావడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఇంకోటి ఉసిరికాయ ఎండిన ఉసిరికాయ గింజలు లేనిది పల్పు ఉసిరికాయ పల్పు అండి ఈ ఉసిరికాయ పల్పు కూడా మనకి కషాయం కాసుకోవడానికి ఉపయోగపడుతుంది మరొకటి కాకరకాయ ఆకులు
ఒకవేళ కాకరకాయ ఆకులు దొరకని పక్షంలో తెప్పతీగ ఆకులు వాడవచ్చు, లేకపోతే అరిటాకులు కూడా వాడవచ్చు అండి. ఓకే, ఆ రూట్కి అంటుకునేటట్టు రూట్ నుంచి మనం రాసుకుంటూ రావాలి ప్యాక్ని. కుదుళ్ళ నుంచి ప్రతి కుదుళ్ళకి ఈజీగా అంటుకునేటట్టు పాయల కింద తీసి కుదుళ్ళకి రాస్తూ రావాలి పేస్ట్ని మనం. ఇప్పుడు ఇలా దలసరిగా మనం ప్యాక్ అప్లై చేసుకోవాలండి హెయిర్ ప్యాక్. దీన్నే కేశరంజన ప్యాక్ అంటాము ఆయుర్వేదంలో. ఇలా గాలి ఆడకుండా ఇలా కవర్ చేయడం వల్ల డై అనేది జుట్టుకి బాగా పడుతుందండి. ఇంకోటి అధికంగా గాలిలో తిరగడము అదొకటి గ్రే హెయిర్కి వైట్ హెయిర్కి ఒక కారణం అవుతుంది. సో ఇక్కడ గాలి తగలకుండా ఉండడం ముఖ్యం కాబట్టి అక్కడ గాలిని అరెస్ట్ చేస్తాము. ఈ గాలి తగలకుండా అరెస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఆక్సిడేషన్ ప్రాసెస్ అక్కడ ఆగిపోతుంది. ఆక్సిడేషన్ ప్రాసెస్ ఆగిపోవడం వల్ల హెయిర్ డై అనేది డీజనరేట్ అవ్వకుండా బాగా జుట్టుకి పట్టుకుంటుందండి. దీనివల్ల మనకి ఎఫెక్టివ్ రిజల్ట్స్ మనం చూస్తామండి, బాగా బ్లాకిష్ కలర్లో వస్తాయండి హెయిర్. ఇలా కాకరకాయ ఆకులతో మనం ప్యాక్ చేసిన ఏరియా అంతా కవర్ చేసుకోవాలండి గాలి ఆడకుండా. ఇక్కడ మన కాకరకాయ ఆకులే వాడడానికి దానికి ప్రత్యేక కారణం ఉందండి. కాకరకాయ ఆకులు వేడిని ఎక్కువ లాగుతాయండి. తలలో ఉన్న వేడినంతా లాగడం వల్ల మీకు గ్రే హెయిర్ రాకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుందండి. ఒకవేళ కాకరకాయ ఆకులు దొరకని పక్షంలో తెప్పతీగ ఆకులు కూడా మీరు ఇలా ప్యాక్ కింద వాడవచ్చు. తెప్పతీగ ఆకులు కూడా దొరకని పక్షంలో అరిటాకును కూడా మీరు ఇలా ప్యాక్ కింద ప్యాక్ వేసుకున్న తర్వాత కవరింగ్ కోసం అరిటాకును కూడా వాడచ్చు అండి. ఈ విధంగా క్యాప్ పెట్టి కవర్ చేసుకోవాలి. ఈ క్యాప్ పెట్టి కవర్ చేయడానికి కూడా ఒక ప్రత్యేక కారణం అయితే ఉందండి. గాలి తగలకుండా గాలి ఆడకుండా ఉండటం కోసం, ఆక్సిడేషన్ ప్రక్రియ జరగకుండా ఉండటం కోసం, కలరింగ్ ఏజెంట్ జుట్టుకి బాగా పట్టుకుని ఉండటం కోసం ఇలా ప్యాక్ వేసి కవర్ చేస్తామండి క్యాప్ పెట్టేసి. ఇది అంతా ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత గాలి ఆడని ప్లేస్లో ఒక 40 నిమిషాల నుంచి గంట వరకు వెయిట్ చేయాలండి. గాలి ఆడని ప్లేస్లో అంటే ఫ్యాన్ కింద కూర్చోవడం, ఏసీలో కూర్చోవడం అలాంటి చేయకుండా ఒక రూమ్లో నెమ్మదిగా కూర్చుని ఒక 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు వెయిట్ చేస్తే అప్పుడు అది మనకి మొత్తం ప్యాక్ అంతా మనకి జుట్టుకి న్యూట్రిషన్ కింద అవుతుందండి. సర్క్యులేషన్లోకి బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్తుంది, హెయిర్కి కూడా మనకి ఇది అంటుకుంటుందండి కలరింగ్ ఏజెంటు. తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ రిమూవ్ చేయాలండి ప్యాక్. టోపీ క్యాప్ రిమూవ్ చేయాలి, ఆకులు కూడా రిమూవ్ చేయాలండి. హెయిర్ వాష్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎండిన ఉసిరికాయలు గింజలు లేనివి తీసుకుంటాము. తగినంత నీళ్లు తీసుకుంటామండి. తగినంత హెయిర్ వాష్ చేసుకోవడానికి ఎంత అవసరమో అంత నీళ్ళు తీసుకుని ఎండిన ఉసిరికాయ గింజలు అందులో వేసి మనం కషాయం కింద కాసుకోవాలండి. ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కషాయం కింద కాసుకునే పద్ధతి ఒకటి అండి. ఇంకో పద్ధతి ఏంటంటే మనం ఉసిరికాయలు రాత్రి నీళ్ళలో నానబెట్టి బాగా నానిన ఉసిరికాయలతో మనం స్టవ్ మీద పెట్టి డికాషన్ కాసే పద్ధతి ఒకటి అండి. ఈ రెండు పద్ధతులు ఏదైనా మనం ఫాలో అవ్వచ్చు. ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. ఈ విధంగా తయారైన డార్క్ డికాషన్ని మన హెయిర్ వాష్కి వాడాలండి. ఈ విధంగా మన హెయిర్ వాష్ చేయడం వల్ల మనకి హెయిర్ బ్లాక్ అవ్వడము, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడము, పేలు సమస్య రాకుండా ఉండడము, సోరియాసిస్, డాండ్రఫ్ ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడము, హెయిర్లో ఉన్న వేడి కూడా కంట్రోల్ అవుతుంది ఆమ్ల డికాషన్ కూలింగ్ ఎఫెక్ట్ వల్ల. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి హెయిర్ న్యాచురల్ హెయిర్ డై, ఆయుర్వేదిక్ హెయిర్ డై మనకు అద్భుతమైన గుణాలు కనబడతాయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. సరే, ఎన్ని రోజుల పాటు ఈ డై అనేది వేసుకోవాలి? ఈ డై అనేది మనకి వారానికి ఒకసారి వేసుకుంటే చాలా అద్భుతమైన గుణాలు వస్తాయండి. వారానికి ఒకసారి వేసుకోలేని వాళ్ళకి 15 రోజులు ఒకసారి వేసుకోవచ్చు. 15 రోజులు ఒకసారి కూడా వేసుకోవడం వీలు పడిన వాళ్ళకి నెలకు ఒకసారి అయితే వేసుకోవచ్చు అండి. మనం వారానికి వేసే దాని గుణానికి, 15 రోజులు వేసే గుణానికి, 4 రోజులు వేసే గుణానికి కొంత పర్సంటేజ్ వేరియేషన్ అయితే ఉంటుందండి. వీక్లీ వేయడమే అద్భుతంగా పనిచేస్తుంది. బెస్ట్ రిజల్ట్ కావాలంటే మనం వీక్లీ వన్స్ వేసుకోవాలండి. సార్ థ్యాంక్ యూ సార్. అంటే కెమికల్ డైస్ కాకుండా దానికి ప్రత్యామ్నాయంగా ఆయుర్వేదంలో బెస్ట్ డై అనేది మీరు చాలా చక్కగా మాకు డెమో రూపంలో చూపించి వివరించారు. చాలా ధన్యవాదాలు సార్. నమస్తే అండి.